శివరాత్రి పర్వదినాన పుత్తూరులో ఉండే శ్రీ కామాక్షి సమేత సదాశివేశ్వర స్వామి టెంపుల్లో స్వామివారికి అమ్మవారికి ఈరోజు మేము మా హస్బెండ్ మా వదిన మేమందరం కూడా పట్టు వస్త్రాలు సమర్పించాం. ఆ శివుడి చల్లటి చూపు మా అందరి మీద ఉండాలి. మరి ఈ నియోజకవర్గం అలాగే ఈ రాష్ట్రం తెలుగు వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. వారి కష్టాలు వాళ్ళ బాధలు వాళ్ళ విజ్ఞానాలు అన్ని కూడా తొలగిపోవాలని కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో కీర్తి ప్రతిష్టలతో తన అధికారాన్ని కొనసాగిస్తూ ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేయాలి, అందరికీ అండగా ఉండాలని కోరుకుంటూ మరి నాకు చిన్న ఆశ నగిరి పుత్తూరు మున్సిపాలిటీలు రెండు బంపర్ మెజార్టీతో గెలవాలని గట్టిగా మరి దేవుడిని కోరుకోవడం జరిగింది. సో ఈ టెంపుల్ చాలా ఫేమస్. ఇక్కడ అనేక కార్యక్రమాలు ఇక్కడ మేము చేయడం జరిగింది. ఈరోజు మరి మొదటి దర్శనం శివయ్యని చేసుకుని ఆయన ఆశీస్సులు మేమందరం కూడా పొందాం. చాలా సంతోషంగా ఉంది. హ్యాపీ మహాశివరాత్రి. మహాశివరాత్రి పర్వదినాన పుత్తూరులో ఉండే శ్రీ కామాక్షి సమేత సదాశివేశ్వర స్వామి టెంపుల్లో స్వామివారికి అమ్మవారికి ఈరోజు మేము మా హస్బెండ్ మా వదిన మేమందరం కూడా పట్టు వస్త్రాలు సమర్పించాం. ఆ శివుడి చల్లటి చూపు మా అందరి మీద ఉండాలి. మరి ఈ నియోజకవర్గం అలాగే ఈ రాష్ట్రం తెలుగు వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. వారి కష్టాలు వాళ్ళ బాధలు వాళ్ళ విజ్ఞానాలు అన్ని కూడా తొలగిపోవాలని కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో కీర్తి ప్రతిష్టలతో తన అధికారాన్ని కొనసాగిస్తూ ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేయాలి, అందరికీ అండగా ఉండాలని కోరుకుంటూ మరి నాకు చిన్న ఆశ నగిరి పుత్తూరు మున్సిపాలిటీలు రెండు బంపర్ మెజార్టీతో గెలవాలని గట్టిగా మరి దేవుడిని కోరుకోవడం జరిగింది. సో ఈ టెంపుల్ చాలా ఫేమస్. ఇక్కడ అనేక కార్యక్రమాలు ఇక్కడ మేము చేయడం జరిగింది. ఈరోజు మరి మొదటి దర్శనం శివయ్యని చేసుకుని ఆయన ఆశీస్సులు మేమందరం కూడా పొందాం. చాలా సంతోషంగా ఉంది. హ్యాపీ మహాశివరాత్రి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.